తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణ పథకం నిజామాబాద్ జిల్లాలో విజయవంతంగా నడుస్తోంది. ఆర్టీసీ అధికారులు సైతం మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగృతలు తీసుకుంటున్నారు. నిజామాబాద్ బస్ స్టాండ్ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ మరిన్ని వివరాలు అందిస్తారు. నిక్కల మానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలో ఒకటైనటువంటి మహాలక్ష్మి పథకం సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. ప్రస్తుతం మనం నిజామాబాద్ బస్ స్టాండ్ లో ఉన్నాం. బస్సుల్లో చూడవచ్చు ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి ఈ మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారో పెద్ద సంఖ్యలో మహిళల్ని మనం ఇక్కడ చూడవచ్చు. వాళ్ళంతా చాలా ఈ ఏదైతే ఫ్రీ టికెట్ కావడంతో వాళ్ళకు ప్రయాణం చాలా ఈజీగా అయ్యిందని చెప్పి చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది పేదలు ఉంటారు, మధ్యతరగతి ప్రజలు ఉంటారు, వాళ్ళంతా ఒక సాంత్వన అయితే కలిగినట్టు మనకైతే తెలుస్తుంది. చాలా సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రాం రన్ అవుతున్నది. మహిళలు పెద్ద సంఖ్యలో బస్సుల్లో వస్తున్నారు. అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా మహిళలకు అన్ని విధాలుగా ప్రయాణం సాఫీగా సాగే విధంగా ఆర్టీసీ అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. అమ్మ చెప్పండి, ఎట్లా ఉంది మీకు? ఎక్సైట్మెంట్ ఉంది, అందుకే ట్రై చేద్దామని వచ్చినాం. ఓకే, ఎక్కడికి వెళ్తున్నారు? బాసర్ టెంపుల్ కి. జస్ట్ ట్రై చేయడానికి వచ్చారా? లేకపోతే ట్రై చేయడానికి వచ్చాం. ఓకే, అంటే ఫ్రీ ఉంది కదా, ఎట్లా అనిపిస్తుంది మీరు? అంటే మీ మెసేజ్ ఏంటి, యూత్ కదా మీరు, కానీ ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. అందరూ రావడం కరెక్ట్ కాదు. ఎందుకు అట్లా అంటే అందరినీ ఈక్వల్ గా చూడాలి. మెన్స్ అన్నా లేడీస్ అయినా ఈక్వల్ గా చూడాలన్నదే మా ఉంది రూల్. ఇట్లా గర్ల్స్ కి ఎక్కువ చేసి మెన్స్ కి తక్కువ చేయడం కరెక్ట్ కాదు. మీకే ఎక్కువ చేసి, ఐ మీన్ మీకే ఫ్రీ ఉంది, పాపం వాళ్ళకైతే టికెట్ తీసుకొని వెళ్ళాలి. అంటే ఎవరికైతే ఒకరికైతే గవర్నమెంట్ ఇచ్చేస్తున్నది కదా. మీరు చెప్పినట్టే ఈక్వల్ గా చూడాలి మెన్స్ కి ఉమెన్స్ కి. ఇప్పుడు వాళ్ళు కూడా అంటారు కదా మాకు కూడా ఫ్రీ ఉంటే మంచిగా ఉండేదని. వాళ్ళకు కూడా ఫ్రీ ఇవ్వమంటారా? అయినా వేసే క్వశ్చన్ అదే కదా. అమ్మ చెప్పమ్మా, ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి మీకు ఫ్రీ బస్సు టికెట్ లేకుండా అన్నాడు, ఎట్లా ఉంది? మంచిగా ఉన్నది చెప్పమ్మా. చెప్పండి అమ్మా, మీకు ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగానే ఉంది సార్. అంటే టికెట్ లేదు కదా అని చెప్పేసి మీరు అంటే ఊర్లో అంటే ప్రోగ్రామ్స్ లేకుండా వెళ్తున్నారా? లేదు, ఉంది, ప్రోగ్రామ్స్ ఉంది. మళ్ళా బాసర రాష్ట్ర వారం అని మేము కూడా ఫ్రీ బస్ ఉందని వెళ్ళినాం. ఇక కార్తీక మాసం అని బాసర వెళ్తున్నాం దేవుని దగ్గరికి. అమ్మా చెప్పమ్మా, ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుంది. మంచిగానే అనిపిస్తుంది. కైసా కైసా లగరే అమ్మా, టికెట్ నయ్యే అచ్చా లగరే, అచ్చా లగరే, అచ్చా కరే, అచ్చా కరే, అచ్చా కరే. మహిళలంతా చాలా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆర్టీసీకి సంబంధించి అధికారులు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మహిళలకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక్కడ మనం కండక్టర్ ఉన్నాడు, కండక్టర్తో మాట్లాడే ప్రయత్నం చేయాలి. సార్ చెప్పండి, అంటే మహిళలు అంటే గతానికి ఈ పథకం ప్రారంభమైన తర్వాత ఎక్కువ వస్తున్నారా, ఎట్లా అనిపిస్తుంది? మీ ఈ రద్దీని మీరు ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు? ఈ పథకం ప్రారంభమైన తర్వాత రద్దీ అనేది పెరగడం జరిగింది. మేము అందరినీ కూడా తీసుకుంటున్నాం, ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపి అందరినీ తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. వాళ్ళ అంటే ఎట్లా రద్దీని ఎట్లా ఆపుతున్నారు మీరు? ఎట్లా అంటే రద్దీ అంటే సరిపడే బస్సులు ఉన్నాయి, సరిపడే బస్సులు. ఇది మొత్తానికి అయితే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టారు. అయితే మహిళలు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఈ పెద్ద సంఖ్యలో ప్రయాణానికి వస్తున్నారని చెప్పేసి కండక్టర్లు కూడా చెప్తున్నారు. మనం నిజామాబాద్ ఆర్టీసీ బస్ స్టేషన్ ప్రాంగణంలో ఉన్నాం. మహిళల సంఖ్య అయితే ఎక్కువగా కనిపిస్తుందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మహిళలు అంటే ఇవాళ ఈ కార్తీక మాసం చివరి సోమవారం కావడం, అలాగే ఆలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు పెద్ద సంఖ్యలో మహిళలు కూడా వెళ్తున్నారు. నిజామాబాద్ నుంచి ఇటు బాసర సరస్వతి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. చాలామంది మహిళలు అటు సైడ్ కూడా ఆ టెంపుల్కి వీక్షించేందుకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే నిజామాబాద్ ఈ నిజామాబాద్ నగరంలోని బస్ స్టాండ్లో మనం ఉన్నాం. చాలామంది మహిళలను కూడా మాట్లాడించాం. అయితే యూత్ అంటే ఏదైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళకి, అబ్బాయిలకు కూడా ఫ్రీ సే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే నా ఎంతమంది వచ్చినా కానీ మహిళలకు ఎక్కడ కూడా ఎలాంటి చిన్న ఇబ్బంది లేకుండా బస్సులను కూడా అదనంగా ఏర్పాటు చేస్తున్నామని ఆర్టీసీ అధికారులు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్ నిజామాబాద్ నుంచి.